ఇప్పుడు బిర్యానీ మొత్తం కతం చేసినాక అయ్యో అది నీ కోసం దేలే అంటే ఎట్లా ఉంటది? బస్ దిగినాక టికెట్ పైసలు అడిగితే ఏమైతది? గంట షేప్ ఫోన్లో మాట్లాడి ఆకర్లా ఇంతకు నువ్వు ఎవలంటే ఎట్లా ఉంటది? కన్నల ముంగట్నే దొంగ ఇల్లంతా దోసుకువైనాక లబ్బ లబ్బ మొత్తుకొని పోలీసులకు ఫోన్ కొడితే ఏం ఫైదా? ఎవరు గెలిచిండ్రో తెలిసినాక గప్పుడు ఓటేస్తా అంటే నడుస్తుందా? పరీక్షల పాస్ అయినా అని దోస్తులకు పార్టీ ఇచ్చినాక లేలే నువ్వు ఫెయిల్ అయినావంటే ఏమైతది? గీమేంద్ర నాయన అంత తిక్క తిక్క మాట్లాడుతుంది అనుకుంటున్రా? కొన్ని వార్తలకు గిట్లనే చెప్పాలి మళ్ళా. ఎన్నికల అఫిడేవిట్ల కథ ఎట్లున్నదంటే జల్లెడతోటి నీళ్లు తెచ్చినట్టు. అవు మరి నా గింతే ఆస్తుందని లీడర్లు రాసిచ్చుడు, నీ గంతే ఆస్తుందని ఆఫీసర్లు ఓకే చెప్పుడు. చెల్ అంత జూటా ఇంటామ పేరు మీద అంతుంది, కొడుకు పేరు మీద గింతుందని ఓడిన వాళ్ళు కోర్టులకు ఓడి నడుస్తుంది. ఎవలో ఎందుకు కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు సారు ఆస్తుల వివరాలు పూరగా చూపించకుంటే ఓడిన జలగం వెంకటరావు సారు కోర్టుకు పోయాడు. రికార్డులు మరలేస్తే రైతు బంధు తీసుకుంటున్న భూమిని చూపించలేదట అఫిడేవిట్ల. ఈగేమున్నది, తప్పుడు వివరాలు ఇచ్చిండు, ఎమ్మెల్యే సీట్లకెళ్ళి దిగిపోవాలి, జలగం గారే ఈ కాంచెల ఎమ్మెల్యే అని తీర్పిచ్చింది హైకోర్టు. తర్వాత జడ్జిమెంట్ ప్రొనౌన్స్ చేసిన నెక్స్ట్ సెకండ్ నుంచి వాళ్ళ ప్రకారం నేను ఎమ్మెల్యే. ఈ నొక్కడే కాదు, ఖుద్దు సీఎం కేసీఆర్ సారు, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్ సార్, 15 మంది ఎమ్మెల్యేల మీద గిసంటు కేసులే నడుస్తున్నాయి కోర్టులల్లో. వాళ్ళు ఎవరంటే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, దివాకర్ రావు, మెత్కు ఆనంద్, సతీష్ కుమారు, గ్యాదర్ కిషోర్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర రెడ్డి, మహేష్ రెడ్డి, గూడ మైపాల్ రెడ్డి, గొంగిడి సునీత, చిన్నమనేని రమేష్, పట్నం నరేందర్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్ సార్లు. అట్లనే జైరవాద్ ఎంపీ బీబీ పాటిల్ సార్ కూడా కోట్ల సుట్టే తిరుగుతున్నాడు. వనమసార్ కాంగ్రెస్ లకి కార్యక్రమం గానీ కడమోళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే. మన కాడనే కాదు, దేశమంతా ఇదే కథ. నాకు ఇల్లే లేదని ఒకరు, నాకు కార్యం లేదని ఇంకొకరు, మా ఇంటామ మీద మాసం బంగారం లేదు, నాకు బాయి లేదు, నాకు భూమి లేదు, అప్పు తప్ప ఆస్తి లేదని ఎన్నికల సంఘానికి కాగితాలు సమర్పిస్తే కండ్లు మూసుకొని తీసుకుంటారు. దేశంలో 4000 మంది ఎమ్మెల్యేలు ఉంటే 1400 కోట్లతో ఎక్కువ ఆస్తున్న ఎమ్మెల్యే ఎవరంటే కర్ణాటక డీకే శివకుమార్ సారు. ఇక ఓ బెంగాల్ ఎమ్మెల్యే ఉత్తర 1700 ఆస్తే ఉందని బికార్ ఎమ్మెల్యేగా రికార్డు కొట్టేసిండు. కానీ ఇవాళ రేపు ఎమ్మెల్యేగా నిలబడాలంటేనే వెనకాల 100 కోట్లు ఉండాలి. ఓటు కారేడు వేలు పెట్టి కొనేటోళ్ళ కాడ పైసలు లేవంటే నమ్ముడే గమ్మతుంది. అలా ఇండ్లు, కార్లు, బిజినెస్లు, కాంట్రాక్ట్లు, దందాలకు, ఎలక్షన్ లో చూపించే లెక్కలకు, గెలిచిన వాళ్లకు, ఓడిన వాళ్లకు ఉన్నంత ఫరక్ ఉంటది. కింది కోర్టుకు మీది కోర్టుకు తిరిగే వరకు ఎమ్మెల్యే గారు పదవి కాలం ముడిచి మళ్ళా ఎలక్షన్ లో వచ్చే కథ కాబట్టి ఇదో వార్త కాబట్టి చూపిస్తున్నాం. గంతే మీరేం చేయలేరు, మేమేం చేయలేము. గిసొంటి లీడర్ ను మళ్ళొకరిని గెలిపించుడు తప్పితే.